కొంతమంది శోణకాల మహామునులు ఏం చేసేవారయ్య అంటే ఒక సూత మహాముని దగ్గరికి బయలుదేరి వెళ్తారయ్యా ఈ శోణకాది మహాములు. అలా బయలుదేరి ఏంటంటే శోణకాది మహాములందరూ కూడా ఆ సూత మహాముని ఒక ప్రశ్నను అడుగుతారు ఈ శోణకాది మహాములు. ఏమని, ఓ సూతుడా, సమస్త రోగాలన్నింటినీ కూడా పోగొట్టేటువంటి, ధనాన్ని ఇచ్చేటువంటి, సంతానం ఇచ్చేటువంటి ఏదైనా వ్రతం ఉందా మహానుభావా అని శోణకాది మహామునులు సూత మహాముని అడుగుతారు. అడగగానే అప్పుడు ఆ సూతుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఓ మునులారా, నాతో మీరు ఇప్పుడు ఏ విధంగా అడిగారో, ఏ విధంగా అడిగారో, ధనాన్ని ఇచ్చేటువంటి, సంతానం ఇచ్చేటువంటి పూర్వకాలంలో కూడా నారదామునింద్రుడు ఆ సత్యనాశవాన్ని కోరుతాడు. ఏమని, ధనం ఇచ్చేటువంటి, ధాన్యం ఇచ్చేటువంటి, సంతానం ఇచ్చేటువంటి ఏదైనా అర్థం ఉందా అని చెప్పి ఆ నారదాముని ఆ విష్ణుమూర్తిని కోరుతాడయ్యా. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏ విధంగా చెప్తున్నాడో జన్ చెప్పదండి. ఒకనొక సమయం ముందు ఆ యోగ్యవంతుడైన నారదాముడు ఏం చేసేవాడయ్యా అంటే, జల్లునందరినీ తరింపజేయటకు ఆ మహానుభావుడు 14 లోకాలను కూడా తిరుగుతుంటాడయ్యా. ఎవరు చెప్పాలన్నమాట, నారదాముని 14 లోకాలను కూడా తిరుగుతుంటాడు. అలా తిరిగి చివరికి ఏం చేస్తారు మహానుభావుడు, ఈ భూలోకానికి వస్తారు నారదాముని. ఆ భూలోకానికి వచ్చిన నారదాముని ఈ భూలోకం ఉన్నటువంటి జల్లులను తన కళ్ళతో చూస్తాడయ్యా. చూసి అనుకుంటాడు కదా, నేను 14 లోకాలను తిరిగి వచ్చాను, అన్ని లోకాలు క్షేమంగా ఉన్నవి అంటే మంచిగా ఉన్నవి అని తెలుసుకుంటాడు. ఎవరు తెలుసుకొని ఏం చేస్తాడయ్యా అంటే, ఈ యొక్క జల్లుల దుఃఖం ఏ విధంగా పోతుంది నేను తెలుసుకుంటాను అని నారదాముని తక్షణమే ఆ సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడయ్యా. వెళ్ళిపోయి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటాడు ఈ యొక్క నారదుడు. ఏమని, ఓ స్వామి, ఓ విష్ణుమూర్తి, నేను 14 లోకాలను తిరిగొచ్చానయ్యా, అన్ని లోకాలు క్షేమంగా ఉన్నది, కానీ చివరికి ఏం చేశానయ్యా, భూలోకాలు పోయినాను, భూలోక ప్రజలు సర్వ దుఃఖాలు అనుభవిస్తున్నాడు స్వామి, వారికి దుఃఖాన్ని పోగొట్టినటువంటి, వారి దరిద్రాన్ని పోగొట్టినటువంటి, వారికి ఏదైనా వ్రతం ఉందా అని నారదుడు సత్యనారాయణ స్వామిని కోరుతాడు. కోరగానే ఆ సత్యనారాయణ స్వామి ఏమంటున్నాడయ్యా, ఓ నారదుడా, నీవు భూలోకాన్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి భూలోకం వెళ్ళు, వెళ్ళి భూలోక ప్రజలకు నా వ్రతాన్ని అంటే సత్యనారాయణ వ్రతాన్ని భూలోకం అందరి ఎవరైతే చేస్తారో వారికి ఆ దుఃఖ శోకాలను లేకుండా చేస్తాను అని ఆ సత్యనారాయణ స్వామి నారదుడితో కలుగుతాడయ్యా. కలగగానే అప్పుడు ఆ నారదుడు ఏమంటున్నాడు సత్యనారాయణ స్వామి చూసి, ఓ మహానుభావ, ఓ విష్ణుమూర్తి, ఓ సత్యనారాయణ స్వామి, నేను భూలోక జనులకు నీకు వ్రతం చేయమని చెప్తానయ్యా, కానీ ఆ భూలోకం అందు ఈ వ్రతము ఏ మాసంలో ఎప్పుడు ఏ విధంగా ఈ వ్రతాన్ని పట్టినటువంటి ప్రసాద వస్తువులు ఏమి స్వామి అని నారదాముని ఆ సత్యనారాయణ స్వామిని కోరతాడు. కోరగానే ఆ సత్యనారాయణ స్వామి అంటున్నాడు కదా, ఓ నారదుడా, నా వ్రతము భూలోకం అందు మాఘమాసము లేదా వైశాఖ మాసము లేదా కార్తీక మాసము లేదా మంచంలో చూసుకొని నా వ్రతం చేయవలను. ఎవరైతే భూలోకమందు నా వ్రతం చేస్తున్నారో వారు పొద్దున్న లేచి స్నానం చేసి అడుగుమట మధ్యాహ్న కాలం అందు కూడా తీర్థ స్నానం నచ్చి సాయంకాలం అందు కూడా తీర్థ స్నానం చేసి సూర్యాస్త సమయంలో అంటే సూర్యుడు పోయిన తర్వాత ఇక వ్రతం చేయవలను అని చెప్తున్నాడు ఆ సత్యనారాయణ స్వామి. ఏమని చెప్తాడు, మధ్యాహ్నం కాదు, 8-9 ఆ పంతులు దగ్గర నుంచి తీసుకో, నాకు అవతల పోతుంది, నా వేయడం పోయా తోటలు పోయాలని చూసుకుంటు. అది కాదు, ఈ కథలు ఏమని చెప్తున్నాడయ్యా, సాయంకాల సమయంలో సూర్యాస్తమైన గోధుమల మీద ఆవుల ఇంటికి సమయంలో ఒక వ్రతం చేయాలి. మనం ఏం చేస్తున్నాం, 12 లోపల కథం చేసుకుని తిని కడు నుండి కడు పడుకోండి కాదు, కథం ఇది సాయంకాలం చేయమంటున్నాడు. నేను నా చెప్పేది ఆ స్వామి చెప్తున్నాను, సాయంకాల సమయంలో వ్రతం చేయలేను. ఎవరికి ఆ విధంగా వ్రతం చేస్తున్నారో వారు పూజా మందిరము అంటే ఎక్కడైతే పూజ చేయదలుచుకున్నారో ఆ పూజా మందిరం ప్రవేశించి అక్కడ సరిశుద్ధు కొరకు గోమయం చేత
చక్కగా అరగవలను గోమయము అనగా అవుపేట అరగవలను నువ్వు అరిగినవా అరగవలను అరిగిన తర్వాత పంచరంగుల ముగ్గుల చేత అలంకరించి అందుకే శ్రేష్టంబకు నూతన వస్త్రం వచ్చవలను వస్త్రం అనగా బట్ట వస్త్రం పట్టవలను వస్త్రంపై బియ్యం పోసి అందుపైన వెండిదైనా రాగిదైనా ఇత్తడిదైనా లేక మట్టి పాత్రనైనా కలశము అంటే మధ్యలో చెంబు కలుష మాత్రం పెట్టవలను ఆ సత్రాసనం విగ్రహం చేసి చక్కగా పంచాంగ స్నానం చేసి ఆ మంటం వంద పెట్టవలను ముందుగా విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి శివుడు పార్వతులకు నవగ్రహ పూజ దర్వించవలను పంతులు నవగ్రహ పూజ నవగ్రహ పూజలు జరిపించవలను అడుగమాట బ్రాహ్మణులు కొనుక్కొని మొదక కవిలవలను అని ఆ సత్యనారాయణ స్వామి నారదామునితో ఈ వ్రతాన్ని ఈ విధంగా చెప్తాడయ్యా. చెప్పేమంటాడు ఓ నారదుడా, నా వ్రతానికి వచ్చేట ప్రసాద వస్తువులు ఏమిటనగా చక్కగా పండిన అరటి పండ్లు పంచదారు నెయ్యి పాలు గోధుమపిండి ఈ ప్రసాదం వస్తువు తీసుకుని నా ఉదయం అయిపోయిన తర్వాత నాకు తీత ప్రసాదాలు తీసుకోవాలి అని ఆ సత్యనారాయణ స్వామి నారదామునితో ఈ భూలోక జనులకు ఈ వ్రతాన్ని ఈ విధంగా తెలియజేస్తాడు. ఇది దేవాగండే శ్రీమంత్రవాడు.